ga pa ma ga re ga re ga re ga ga pa ma ga ga pa sa ni ni da ma pa re ga re ga re ga ga pa ma ga re ga re ga re ga ga pa ma ga. ఈ రోజు మనం అమెరికా క్యాపిటల్ వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్లో ఉన్నామండి. మరి విస్టర్స్ గురు ఇట్స్ మై లైఫ్లో బోల్డ్ అన్ని ఇన్స్పిరేషన్ స్టోరీస్, ఇన్స్పిరేషన్ పీపుల్, వాళ్ళ యొక్క లైఫ్ జర్నీ ఏంటో, వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటో మనం తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ షో. ఇష్టమైన కష్టమైన గమ్యం ఎంతో దూరమైన కలను వెతికి పుడమినొదిలి కళతో కలనే కథల మలిచే అవరోధాలను అధిగమించే శక్తి ఉంటే చాలు. కలరాతను నీవు మార్చి రాస్తావు. ఇట్స్ మై లైఫ్, ఇట్స్ మై లైఫ్, నా గమనం నేర్పిన పాఠం. ఇట్స్ మై లైఫ్, ఇట్స్ మై లైఫ్, సంకల్పం చూపిన మార్గం. కళాకారులు తమ కళా ప్రతిభను విశ్వవ్యాప్తంగా ఆవిష్కరిస్తూనే ఉన్నారు. దాన్ని ఆస్వాదించేవాళ్లు ఆస్వాదిస్తూనే ఉన్నారు. దక్షిణ భారతదేశంలో చాలా ఇంపార్టెంట్ డాన్స్ ఫామ్గా పేరు పొందిన భరతనాట్యాన్ని అమెరికా తీసుకొచ్చి ఇక్కడ యంగ్ జనరేషన్ అండ్ న్యూ జనరేషన్కి శిక్షణ ఇస్తూ, చాలా వందల కొద్దీ వేల కొద్దీ పర్ఫార్మెన్సెస్ తను కూడా ఇస్తూ, ఈ ఈవెంట్స్ అన్ని డిజైన్ చేస్తూ ఒక మంచి గొప్ప పేరు సంపాదించుకున్న నృత్య కళాకారిణి శ్రీమతి ఇంద్రాణి దావులూరి గారిని ఇవాళ కలుస్తున్నాం. Say namaste. 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 Namaste to you also. Okay. Thank you. We try our best here. I know. So this is Khushi. Can I tell your names? I'm Khushi. Hi Khushi. Mm-hmm. And I'm Isha. Oh, I didn't get her name. Oh, I'm Yashini. Yashini? Yeah. Okay. I'm Isha. Isha. I'm Natya. Natya? Yeah. Wow. That's nice. My daughter. నాకు చెప్పలేదు, అందుకనే అలా పేరు పెట్టి ఉంటారు. నైస్. అండ్ నిధి. నిధి. ఓకే. ప్రణవి. ప్రణవి. సాన్వి. నందిని. నందిని. ఓకే. సాన్వి. యాషిని. యాషిని. పేర్లు వల్ల యూనిక్ ఉన్నాయి అందరివి కదా. అసలు బ్యూటిఫుల్ నేమ్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే. ఐ కాంట్ హియర్. Namaste. Now I can hear. Thank you so much, girls. You have fun, okay? So, Indrani garu, good to see you. Same here. చాలా చాలా విషయాలు విన్నాను, తెలుసుకున్నాను, మీ ప్రొఫైల్ చూశాను, బట్ ఇంకా చాలా తెలుసుకోవాలి. సో ముందు మనం మీ గురించి స్టార్ట్ చేద్దాం. మీ గురించి చెప్పండి, మీ మీ జర్నీ చెప్పండి ఇండియా నుంచి ఇక్కడికి. ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మైక్రోబయాలజీ, బట్ దెన్ లెర్న్డ్ డాన్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. ఇస్ వర్కింగ్ ఇన్ ఐవీఆర్ఐ, బట్ ఇట్ హ్యాస్ టు బి ఐదర్ డాన్స్ ఆర్ సైన్స్. ఐ చోస్ డాన్స్. ఎందుకలా? ప్యాషన్. అది సోల్ సర్చింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, లైక్ వీఆర్ సో హ్యాపీ. వాట్ మేక్స్ యూ హ్యాపీ అని? ఎగ్జాక్ట్లీ. సో డాన్స్ మేక్స్ యూ హ్యాపీ. ఇట్ మేక్స్ మీ మోర్ హ్యాపీ. వెన్ డిడ్ యూ రియలైజ్ దట్? ఎట్ వాట్ పాయింట్? మీరు స్కూల్ డాన్స్ స్కూల్లో మీ ఎప్పటి నుంచి ఇది వచ్చింది, మొత్తం చైల్డ్హుడ్ నుంచి చెప్పండి. ఐ లవ్ టు డాన్స్.
So, Kani, my intlo, everybody was into music mostly. Oh, yeah. Oh, okay. So, they joined me into music. Oh. But manakakada. So, I was like, I cannot sit and keep singing like this. So, kudarle edo oka 1 year jarigindi itlane. Okal degar beti malli inkol degar marchi anta. Mee amma emi laabham ledandi teeskelledaru. అప్పట్లో కమర్షియల్ కాదు కాబట్టి గురువు వద్దు అంటే వద్దు రాకపోయినా సరే ఉంచండి అంటే అంటే టోటలీ కమర్షియల్ కదా దట్స్ వాట్ ఐ ఫీల్ డిఫరెంట్ ఇట్స్ డిఫరెంట్ ఐ టోటలీ అగ్రీ ఆన్ దట్ సో ఎనీవేస్ దట్ దే జస్ట్ దెన్ మై మదర్ వాస్ లైక్ వాట్ డు యు వాంట్ ఐ సే ఐ వాంట్ టు డాన్స్ ఐ టెల్లింగ్ యు ఐ వాంట్ టు డాన్స్ వై డోంట్ యు కీప్ మీ ఇన్ డాన్సింగ్ వై ఆర్ యు గోయింగ్ ఆన్ ఫోర్సింగ్ మీ ఇన్ టు దట్ మ్యూజిక్ షీ ఇస్ లైక్ అలా కాదు లావ్ అయిపోతావు పెద్ద అయ్యాక చేయలేదు డాన్స్ ఆర్టిస్ట్ అవుతావు సో ఎలా కన్విన్స్ చేశారు ఏడుపులు ముండి కేడాలు జాయిన్ చేశారా ఏ వయసులో చేశారు థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ లో ఫస్ట్ వెళ్ళింది త్యాగరాజ యాన్సర్లోనా ఓకే షీ వాస్ యంగర్ ఐ థింక్ షీ వాస్ డూయింగ్ హర్ మాస్టర్స్ తెలుగు యూనివర్సిటీ అప్పుడు సో ఆవి నేర్పించేవాళ్ళు సో గోయింగ్ బ్యాక్ టు ఇండియా ఎన్ని సంవత్సరాలు అక్కడ నేర్చుకున్నారు ఫస్ట్ డాన్స్ ఇనిషియల్లీ నాట్ నియర్ మై గురు అంటే వీ కెన్ సే థర్డ్ క్లాస్ నుంచి మాస్టర్స్ ఐ వెంట్ టు బెంగళూరు అండి ఇట్ హాస్ బీన్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఫ్రమ్ థర్డ్ క్లాస్ ఐ హావ్ నెవర్ స్టాప్డ్ ఆఫ్ కోర్స్ మాస్టర్స్ కి బెంగళూరు వెళ్ళినప్పుడు మాత్రం అప్పటికి ఇంకా సీనియర్ అయిపోయింది సో ఐ యూస్ టు వర్క్ ఆన్ మై ఓన్ థింగ్ ఇఫ్ షీ యూస్ టు కాల్ మీ for performances I will come and perform with them ఒక నాలుగు రోజులకు వచ్చి like you know the production she will send the tape or she will say Kanna this Jati I'm giving you choreograph and then you come prepared we will do this we are doing this so it has always been there it has never stopped for me pregnancy you know getting married nothing has ever stopped ప్రెగ్నెన్సీ లో కొంచెం బట్ ఐ వాస్ స్టిల్ టీచింగ్ ఇఫ్ ఐ వాస్ నాట్ డాన్సింగ్ ఐ వాస్ టీచింగ్ మీ పేరెంట్స్ గురించి చెప్పండి ఐ వాస్ బోర్న్ ఇన్ విజయవాడ సో మై మదర్ అండ్ మై ఫాదర్ వర్ లివింగ్ దేర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ మా నాన్నగారు వచ్చేసి దౌలూర్ రామ్ ప్రసాద్ గారు మై మదర్ సూర్యకుమారి ఐ వాస్ బోర్న్ బట్ నాది ఏంటంటే విఆర్ త్రీ సిస్టర్స్ వన్ ఇయర్ గ్యాప్ అనమాట మై మదర్ వాజ్ పీడబ్ల్యూడి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఆఫీషియల్ ఆవిడ బామ్మ గారు సో మై ఫాదర్ హ్యాడ్ మై గ్రాండ్ మదర్ టేక్ మీ విత్ హర్ టు హైదరాబాద్ సో 6 మంత్స్ పాపగా ఉన్నప్పుడు వచ్చేసారు మా బామ్మగారి దగ్గరికి మా బామ్మగారు మా బాబాయి మా అత్తయ్య శైలజ తర్వాత పద్మజ కన్నబాబు శైలజ పద్మజ సో హెచ్ఎంపి కాలనీలో సో అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు ముగ్గురు ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు మా బామ్మగారి ఇంట్లో అంట నేను పిల్లల్ని చూసుకుని ఉండేవాళ్ళు అనమాట సో అందరి చేతుల మీద పెరిగానండి అండ్ దెన్ ఐ వాజ్ వెరీ యూజ్ టు మై అత్త శైలజ పెద్ద సో ఇంకా వాళ్ళతో ఉండిపోయాను షీ వాంటెడ్ మీ ఆల్ ద టైమ్ మై మదర్ ఆస్క్డ్ ఫర్ మెనీ టైమ్స్ ఫర్ మీ టు బాబాయ్ దగ్గర ఏమో సెకండ్ క్లాస్ వరకు ఉన్నానండి థర్డ్ క్లాస్ నుంచి మై మేనత్త ఇంకా ఆవిడ దగ్గరే మీ డాన్స్ కరియర్ లో మీ మొత్తం అంటే ఇది ఒక ప్రాసెస్ కదా అందులో మీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటి ఎక్కడ చేశారు ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఫర్ సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ఓకే సో మా టీచర్ గారు ఒకటి ఉండేదన్నమాట రామనవమికి రాముడి గుడి వినాయక చవితి గణేష్ ఆఫ్టర్ దట్ ఓన్లీ యూ కెన్ పర్ఫార్మ్ ఎనీవేర్ ఎల్స్ సో ఫస్ట్ పర్ఫార్మెన్స్ వాజ్ ఆల్వేస్ దట్ ఆ తర్వాత ఎన్ని పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు మీరు అక్రాస్ ఇండియా కానీ అబ్రాడ్ కానీ అట్లాగా ఐ వెంట్ టిల్ 516 సంథింగ్ అండ్ స్టాప్డ్ కౌంటింగ్ డాన్స్ అనేది ఒక క్షణం మనం పక్కన పెడితే యాక్టింగ్ ఓకే టు బీ ఇన్ సంబడీస్ షూస్ టు బీ టు థింక్ యాజ్ సంబడీ ఎల్స్ ఐ థింక్ ఇట్స్ అమేజింగ్ It's not easy. It is not easy and it is of course challenging. Plus it's amazing and looking at yourself on the screen, the high is different. ఎలా మీరు ఆఫర్స్ వచ్చినా చేయకుండా అంటే వచ్చేసి అయిపోయిందండి వచ్చేసారు
choice student araka. If you study, you work, you do all kinds of things, but at the end of the day you get married, you choose what is important. It depends. Everybody's thing is different, what you choose in life. Mm. And then I was like, oh, my mother was like, you have to get married. Mm. No, 25 or 26 or so. Indrani garu, యాక్టింగ్ అంటే కూడా చాలా ప్యాషన్ అని. సో అప్పుడు మీకు అవకాశాలు వచ్చినా మీరు పెద్ద ఎక్కువగా పట్టించుకోలేదు, యూ హ్యాడ్ సంథింగ్ ఎల్స్ గోయింగ్ ఆన్. ఇప్పుడు సంబడి మీకు ఒక క్యారెక్టర్కి ప్రపోజ్ చేసిన అలాగే, డూ యూ థింక్ యూ కెన్ గో బ్యాక్? మీకు ఇంట్రెస్ట్ ఉందా అలా చేయటానికి? ఆఫ్ కోర్స్ అండి, వితౌట్ అ డౌట్ ఇన్ మై మైండ్ ఐ వుడ్ లవ్ టు యాక్ట్. ఐ యామ్ గుడ్ అట్ యాక్టింగ్, ఐ వుడ్ లవ్ టు యాక్ట్ అండ్ ఐ వుడ్ లవ్ టు టేక్ అప్. Definitely, of course. అది ఎప్పుడు పోదు ఇంకా ఒక అది ముందు వీ హ్యావ్ అనదర్ సెగ్మెంట్, కుకింగ్ సెగ్మెంట్. అంటే మీరు హడావిడిగా అన్ని వండే అక్కర్లేదు, బట్ నేను వండలేని మా ఆయన but he is a better cook. Antena so avakasam ayanike iddama, ayanike iddam. So why don't we go and meet him and meet your family? Yes, and see what he's cooking. Yes. Okay. Welcome to my house, to my kitchen. Thank you. This is my husband. Hi, namaste andi. Baagunnara? Baagunnam, baagunnara. Super anna. Meeru US lo chadukunnarandi? Nenu master's chesanandi. Dantho ippudu US government, federal government contracting chestunna. Department of Education. So 14 years nunchi ikkade unna. What are you making today? Make paneer tikka today. Okay. So we just got some paneer for probably 100 grams here and there. దానికి ఇంగ్రీడియంట్స్ ఉప్పు తీసుకున్నా, కొరియాండర్ పౌడర్, గరం మసాలా పౌడర్, కసూరి మేథి, సమ్ మస్టర్డ్ ఆయిల్, ఓకే, పసుపు, లెమన్ జ్యూస్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఇదేమో కాశ్మీరీ రెడ్ చిల్లీ. ఓకే. కాశ్మీరీ రెడ్ చిల్లీ యాక్చువల్లీ ఇది ఫ్రూటీ ఫ్లేవర్ ఉంటుందండి, కారం ఉండదు, కారం ఉండదు, వస్తుంది. సో అందుకనే వాడతాం. అండ్ ఇదిగో పెరుగు, దీంతో నేను కాస్త ఇంటర్నెట్ లో చూసినా సరే మీరు చాలా వేరియేషన్స్ ఉంటాయి దీనికి. సింపుల్ అది సింపుల్ సింపుల్ రెసిపీ. ముందరే మెజర్ చేసుకున్నాను, టీ స్పూన్ సాల్ట్, టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, కసూరి మేథి అంతా ఒక టీ స్పూన్ తీసుకున్నా, కరెక్ట్ మెజర్ చేసింది ఆల్రెడీ. అండ్ పసుపు తీసుకు వాటర్ టీ స్పూన్ చాలు. అండ్ కసూరి మేసి వేసినప్పుడు స్టఫ్ చేస్తే సో దట్ ద ఫ్లేవర్ కమ్స్ అవుట్. లెమన్ జ్యూస్, లెమన్ జ్యూస్, మస్టర్డ్ ఆయిల్. ఎందుకండి మస్టర్డ్ వాడుతున్నారు? మస్టర్డ్ ఆయిల్ ఒక ఫ్లేవర్ ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. అండి దీంట్లో పనీర్ క్యూబ్స్ వేసాను జెంట్లీ. క్యాప్సికమ్, ఆనియన్స్, మీ ఇష్టం వచ్చిన వెజిటబుల్ వేయచ్చు, మ్యారినేషన్ లో వేసుకోవచ్చు, బాగా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. Yeah. She wants to help. Have to coat every paneer piece out there. Milliga. See how daddy is doing it. And idi oksar idain tarvata fridge lo pettiyandi kaase oka half hour atlo vaadana chaalu. 45 minutes better. You can also put it in ziplock so that baaga kalustund annamata. So just rather than a tissue. Yeah. And put in the fridge. Nen already chesindi teesanu. ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసామండి పనీర్ని. ఇక్కడ గ్రిల్ చేయటం చేయకూడదు.
ఎక్కువ కుక్ చేయకూడదు, గట్టిపడిపోతుంది, ఏ పనీర్ సెలెక్ట్ చేసుకుంటారో దాని పట్టు ఉంటుంది. సో యూజువల్లీ ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే కొంచెం సాఫ్ట్ అయిన పనీర్ సెలెక్ట్ చేసుకుంటాం, కొంచెం సాఫ్ట్ ఉన్నది, ఎక్కువ హార్డ్ ఉందండి, అప్పుడే బాగుంటుంది ఫ్లేవర్. ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ షుడ్ బికమ్ అ షెఫ్. అండ్ లైక్ ప్లీజ్ గో టు అ కుకింగ్ స్కూల్. పాత షో తెలుసుగా సంజీవ్ కపూర్, యా పడిచి మన చిన్నప్పటి నుంచి చూస్తున్నా, అలాగే ఉన్నారు ఆయన. సో హియర్ సర్వింగ్ హాట్ పనీర్ టిక్కా. దట్ ఇస్ పనీర్ టిక్కా. Yeah. With some pickled onions. Oh. And some coriander to garnish it. Pickled onions ikkada chustunnanu. Adi just lemon juice and salt. చాలా బాగుందండి. యాక్చువల్లీ మస్టర్డ్ టేస్ట్ చాలా ఓవర్వెల్మింగ్, చాలా బాగుందండి. సో థ్యాంక్ యూ సో మచ్, మంచి డిష్ చేసి చూపించారు మా ఈ ఇట్స్ మై లైఫ్ షోలో. అండ్ ఒక ఒక అరగంట మీ ఆవిని మేము తీసుకెళ్ళిపోయి ఇంకొక సెగ్మెంట్ ఫినిష్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. Anita garu, this is my favorite place. Okay. This is my studio in my house. Okay. So ikkada usually ever raru except for me, my students. Antena? So yeah. Idi mee secret place laga na? This is my cave anukochu. Of course there's man cave antaru kada. So I can say it's like a she shed or she cave or something like that. So this is where I usually do my choreography, composition, even practice and everything. సో ఇందా నియర్ మీకంటూ మీకు ఒక రికగ్నిషన్ రావాలంటే రెగ్యులర్ గా మనం చేసేది కాకుండా ఎలాంటి ఎఫర్ట్ మీరు పెట్టి అంటే ఇంకా కొత్తదనం తీసుకురావాలి అంటే ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్, సో చేంజ్స్ బట్టి మీరు కూడా మారి మీరు నేర్చుకున్న దానికి ఇప్పటికీ మీరు ఎంతవరకు మార్పులు చేర్పులు తీసుకొచ్చారు ఈ డాన్స్ ఫామ్ లో భరతనాట్యం? సో నాకు అర్థమైంది ఏంటంటే అది వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు డు బికాజ్ ఐ లివ్ హియర్ ఇస్ దట్ ఐ వాంటెడ్ భరతనాట్యం ఆర్ ఇండియన్ డాన్స్ ఫామ్ టు బి అ పార్ట్ ఆఫ్ ది అమెరికన్ ఆర్ట్ ల్యాండ్స్కేప్. సో బి అ పార్ట్ ఆఫ్ ఇట్ లాగా అనమాట. ఎలా బ్యాలే చేస్తున్నారు, హిప్ హాప్ చేస్తున్నారు, డూయింగ్ సో మెనీ డిఫరెంట్ థింగ్స్ ద సేమ్ వే, లెట్ అస్ డూ దిస్ ఆల్సో. 2007 పురాతనమైన డాన్స్ ఫామ్, ద డాన్స్ ఫామ్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ సేయింగ్ ఇస్ సో ఓల్డ్. There might not be books to completely so chala research aithe jarugutune untayi kada natyam specially anane natyam specially because there was so much kada Rukmini arunde lapudu ee Krishna iyer the whole Devadasi system the whole you know that act that they had to bring in that, but this was life for so many people. Very interesting concept actually. I came to know that surgery ayindi ani. So దాని గురించి మాట్లాడగలిగా? ఐ హ్యాడ్ నీ సర్జరీ. ఓకే. సో ఐ హ్యాడ్ అన్ ఏసీఎల్ టేర్. ఇట్ వాజ్ అ ఫుల్ టేర్ లాగా అయిపోయింది. పర్ఫార్మెన్స్ టైంలోనా? అంటే నేను బాగా ఎరోబిక్స్ చేసేదానండి. ఐ డూ యోగా. ఓకే. ఐ డూ ఎరోబిక్స్. Now I even am a Zumba instructor. Certified? Wow. So, appudu it was baba chesi chesi undadam, plus that was a wrong twist. Even sports lo avutunnadu knee surgery. So, ayyindi, tear ayyindi. Eppudu? It was just before marriage. Oh. So, marriage happened, I came here and afterwards I did my surgery here. So, I used to work so hard. I used to literally cry in pain while doing physio anamata. Endukante once nadi autographed kuda nade teesi naku pettaru. Oh, so rendu times because my muscle was in very good condition. So they tried to put it in my own autograft rather than taking like somebody else's. Enta time pattindi recover avadaniki? 1 year pattindi. Every day workout, 3 times a week physio. మీరు ఒక్కళ్ళే ఉన్నారు అప్పుడు? మీ పేరెంట్స్ ఎవరైనా వచ్చారా? అంతే వెరీ స్ట్రాంగ్. ఇంకోటి కూడా నేను విన్నాను మీరు ఈ మధ్య ఒకటి పెర్ఫార్మ్ చేశారని డిఫరెంట్ హావభావాలతో, లైక్ ఒకటి. సో మా కోసం కూడా ఏదైనా చేస్తారా అలాగా? ఇస్ ఇట్ ఓకే?
తప్పకుండా అండి. మేము యూజువల్లీ వర్ణమ్స్ అలా చేస్తుంటాం కదా, సో నేను మీకు రెండు రకాలుగా చూపిస్తాను. సో ఫస్ట్ వన్ ఈస్ మనవి చేకొనరాద చక్కని స్వామి. ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ తెలుగు. సో యూ సే ఇంకా చూడాలని ఉంది, బట్ డెఫినెట్లీ ఇంకొక మీ పర్ఫార్మెన్స్ లైవ్ గా చూసే అవకాశం ఇస్తే తప్పకుండా వచ్చి చూస్తాం. యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ మై లైఫ్ కార్యక్రమంలో మీ లైఫ్ గురించి, మీ జర్నీ గురించి, మీ ఫ్యూచర్ గురించి, మీ ఫ్యామిలీ గురించి ప్రతిదీ మాతో షేర్ చేసుకున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ప్రోగ్రామ్ దట్ యూ హ్యావ్ టేకెన్ అప్, ఇట్స్ మై లైఫ్ ఇస్ అన్ అమేజింగ్ ప్రాజెక్ట్ అండ్ దీని ద్వారా యూఆర్ ఏబుల్ టు హ్యావ్ అ విండో ఇన్ టు అవర్ లైఫ్స్, ఆల్ ఆఫ్ అస్ హు ఆర్ లివింగ్ హియర్ who are working so hard, struggling so hard, and most of us do so much of volunteer work and in terms yeah. of culture gani yeah community ki meeru chaala chestu untaru kada chaala chestundo and none of us we don't we maybe double pettukoni time pettukoni cheyali manandariki teliyali the culture teliyali dance and music we try to come together. So what you are doing is taking what we are doing here and yeah. showing it to others so that they know what this is all happening and how we are actually united in our efforts. Thank you so much for thinking about us people like us. Thank you so much Indrani garu, and it's very nice of you to have us. It's not easy generally to share our life with somebody, but meer anukunne edaithe undo adi prapanchaniki teliyalante ilante oka avakasam len kaapane inkokalanna kalpinchali. So avakasam naaku ichina టీవీ కూడా థ్యాంక్స్ చెప్తూ అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ మీ ఫ్యూచర్లో మీరు అనుకున్నవన్నీ మీరు సాధించాలని, ఇదే స్ట్రాంగ్నెస్ మీరు ఎప్పటికీ ఇలాగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.